ఐ బ్రింగ్ యూ గ్రీటింగ్స్ ఫ్రమ్ దహించు అగ్ని మినిస్ట్రీస్. యేసుక్రీస్తు నామంలో దహించు అగ్ని తరపున మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మెనీ పీపుల్ అరౌండ్ ద వరల్డ్ ఆర్ డైయింగ్ డ్యూ టు ద అవుట్బ్రేక్ ఆఫ్ పాండమిక్ కరోనా వైరస్. All the government and private sectors were shut down and there was no business. ఈ దినాలలో చాలా మంది ప్రజలు ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ చేత మృత్యువాత పడుతున్నారు. ఈ దినాలలో సామాన్య కార్యక్రమాలు మూతపడ్డాయి. పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు, గవర్నమెంట్ ఉద్యోగ స్థలాలు, ఈవెన్ సామాన్యులు కూడా పనిచేయలేని పరిస్థితికి గురయ్యారు. ఎంతో మంది ఉద్యోగం లేక పని లేక ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ద పాథెటిక్ థింగ్ ఇస్ దాట్ డాక్టర్స్ హూ స్ట్రైవ్ డే అండ్ నైట్ టు సేవ్ ద లైవ్స్ ఆఫ్ అదర్ పీపుల్స్ ఆర్ ఆల్సో లూజింగ్ దేర్ లైవ్స్. విచారకరమైన విషయం ఏమిటంటే దివారాత్రులు ఇతరుల ప్రాణరక్షణ కోసం శ్రమిస్తున్న డాక్టర్లతో సహా ఈ కరోనా వైరస్కు మృత్యువాత పడటం ఎంతో బాధకరం. మ్యాన్ ఆఫ్ గాడ్ డాక్టర్ థామస్ గారు ఈస్ టీచింగ్ ద ఎపిసోడ్ ఆఫ్ హీబ్రూస్ ఎవ్రీ డే అండ్ ప్రేయింగ్ ఫర్ ద హీలింగ్ ఫ్రమ్ కరోనా వైరస్. ఎవ్రీ వన్ ఆర్ యునైటెడ్ ఇన్ దర్ హోమ్స్ విత్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ అండ్ వర్ ప్రేయింగ్. దహించు అగ్ని సహవాసం ఆన్లైన్ ద్వారా హెబ్రీ పత్రిక గురించి డాక్టర్ థామస్ గారు ప్రతిరోజు 2 పూటల వాక్యాన్ని వివరిస్తూ అదే సమయంలో ఈ కరోనా వైరస్ నుండి ప్రజలు విడుదల పొందాలని ఎంతో బలంగా ప్రార్థనలు నడిపిస్తున్నారు. ఎవరి ఇండ్లలో వారు డాక్టర్ థామస్ గారితో కలిసి బలంగా ప్రార్థన చేస్తున్నారు. ద మ్యాన్ ఆఫ్ గాడ్ is instructing everybody on social distancing, importance of quarantine and isolation. Biblical ga manam ee corona virus ku sambandhinchina niyamanni paatinchalani motivation class kuda maatladutunnaru. Sandeshalu maatladutu ఇంట్లో నుండి బయటకు రాకూడదని, తర్వాత సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలని, క్వారంటైన్ యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడుతున్నారు. Along with this, by the inspiration of God, Dahinchu Agni Ministries, under the leadership of Dr. Thomas Karu, and by the support of believers and few servants of God and other good people, they have done some good works for the glory of God and also for the people to get inspired and to take an active part in the social activities. And here we present them. Devudu బలంగా ప్రేరేపించక డాక్టర్ థామస్ గారు మరియు దహించు అగ్ని విశ్వాసులు, కొంతమంది సేవకులు, మరికొంతమంది ప్రేరేపించబడిన వారు వారి సహాయంతో అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దేవునికి మహిమార్థమై అనేకులు ఇటువంటి ప్రేరేపణ కలగాలనే ఉద్దేశంతో ఈ మధ్యకాలంలో చేసిన కార్యక్రమాన్ని మీ ముందు ఉంచుతున్నాము. Many people go for daily labor and lead their lives with the daily wages. Due to the lockdown, they have no source of income. So, we have bought 5 tons of rice and 1 ton of vegetables and 3 lakhs worth grocery and distributed in different areas. Aneka mandi prati roju కూలి పనికి వెళ్ళి ఆ సంపద ధనంతో కుటుంబాన్ని పోషించేవారున్నారు. ఈరోజు అటువంటి పనులు లేని వాళ్లను గుర్తించి 5 టన్నుల రైస్, 1 టన్ను కూరగాయలు, అలాగే 3 లక్షల విలువ కలిగిన కిరాణా సరుకులు ఆయా ప్రాంతాల్లో పంపిణీ చేశారు. దహించు అగ్ని మినిస్ట్రీస్ డాక్టర్ థామస్ గారు ఆన్ 27th April distributed food kits to 175 families, 1,50,000 rupees rice and provisions to municipality sanitors by the hands of Honorable Women and Child Welfare Minister Taneti Vanita Garu. దహించు అగ్ని మినిస్ట్రీస్ డాక్టర్ థామస్ గారు April 27th ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ గౌరవనీయులైన తానేటి వనిత గారి సమక్షంలో 175 కుటుంబాలకు 1,50,000 రూపాయల విలువ గల ఆహార పదార్థాలు, ప్రావిజన్స్, బియ్యం మున్సిపాలిటీలో పనిచేస్తున్న శానిటర్స్కు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మన మున్సిపాలిటీలో ఒక 2
కరోనా పాజిటివ్ కేసులు రావడం వల్ల ఇది రెడ్ జోన్ అయ్యింది. ఇక్కడ ఉన్న మున్సిపల్ కార్మికులు ఈ సిబ్బంది అంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ ఒకవైపు వాళ్ళు పారిశుద్ధ్య కార్మికులుగా ఆ పని చేస్తూ ఒక పక్కన పాపం వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవడం కోసం ఇబ్బంది పడే పరిస్థితి వాళ్ళకు ఉంది. అందుకని ఈ రోజున మన మధ్యకి రాజమండ్రి నుండి అంటే కాటవరంలో ఉంటారు పాస్టర్ థామస్ గారు, భార్యామణి గారు షీబా థామస్ గారు ఇద్దరూ కలిసి ఇక్కడికి వచ్చి ఇక్కడున్న 150 మంది పారిశుద్ధ్య కార్మికులకి నిత్యావసర అందించాలన్న మంచి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఆల్రెడీ అక్కడ రాజమండ్రిలోనూ కాటవరంలో కూడా సేవ చేస్తూ ఉంటారు. అక్కడ చాలామంది పేదల్ని ఆదుకుని వాళ్ళందరికీ కూడా ఇలా నిత్యావసర సరుకులు అందించడం జరుగుతుంది గత రోజులుగా. అయితే రాజమండ్రికే పరిమితం కాకూడదు ఈ సేవ, కొవ్వూరులో కూడా మేము వాళ్ళని ఆదుకుంటామన్న మంచి మనసుతో మంచి ఉద్దేశంతో ఈరోజున ఇక్కడికి వచ్చి ఇక్కడ మన పారిశుద్ధ్య కార్మికులందరికీ కూడా నిత్యావసర సరుకులు అందించడం జరుగుతుందండి. నిజంగా ఈ రోజున ఇలాంటి పెద్దలు అందరూ మంచి హృదయంతో ముందుకు వచ్చి మానవత్వంతో ఇలాంటి పేదలందరినీ కూడా ఆదుకోవడం అనేది చాలా అభినందించదగ్గ విషయం. ఈ కరోనా వైరస్ వలన అందులో ఈ కరోనా వైరస్ని కంట్రోల్ చేయడానికి గత నెల రోజులుగా మన రాష్ట్రం అంతా కూడా లాక్డౌన్లో ఉన్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఆ కారణంగా ఎవరు కూడా పనులకు వెళ్ళి వాళ్ళు పనులు చేసుకునే పరిస్థితి లేదు, సంపాదించుకునే పరిస్థితి లేదు. ఏ రోజు పనికి వెళ్తే ఆ రోజే పూట గడిచే వాళ్ళు చాలామంది ఉన్నారు మన రాష్ట్రంలో. అలాంటి వాళ్ళందరినీ కూడా ఆదుకోవడం కోసం ఈ రోజున ఇలాంటి దైవ సేవకులు ముందుకు వచ్చి మరి చక్కగా వారి దయార్థ హృదయంతో వాళ్ళందరినీ కూడా ఆదుకోవడం అనేది చాలా గొప్ప విషయం. మరి వారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మనెన్నో జరగాలని, ఎంతోమందిని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజున ఇక్కడ మన కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్న మున్సిపల్ సిబ్బంది అంతటికీ కూడా ఈ విధంగా వారు సహాయం అందించడాన్ని బట్టి వారి తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆనరబుల్ శ్రీ జక్కంపూడి రాజా గారు, ఆంధ్రప్రదేశ్ కాపు చైర్మన్, రాజనగరం ఎమ్మెల్యే శ్రీ సుబ్రహ్మణ్యం, కోఆర్డినేటర్ ఆఫ్ YSRCP హస్ కమ్ టు డిస్ట్రిబ్యూట్ ద ఫుడ్. రాజమండ్రిలో ఏర్పాటు చేసిన ఈ సేవా కార్యక్రమంలో గౌరవనీయులైన జక్కంపూడి రాజా గారు, రాజానగరం ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ కాపు కార్పొరేషన్ చైర్మన్ గారు మరియు శ్రీకాకుళం సుబ్రహ్మణ్యం గారు, కోఆర్డినేటర్ ఆఫ్ YSRCP పార్టీ, వారి సమక్షంలో ఈ యొక్క ఫుడ్ కిట్ని పంచిపెట్టడం జరిగింది. విత్ ద వ్యూ టు ఫాలో సోషల్ డిస్టెన్సింగ్ వీ వెన్ డైరెక్ట్లీ టు ద పీపుల్ who were unable to feed their families and who were starving for even a single day meal. We went to them and distributed the food to them and shared the love of Christ. ee social distancing ni paatistu prajala daggaraku velli evaraithe baaga vaari kutumbalanu poshinchaleni sthitilo unnaro vaari daggaraku velli aaharanni andinchi yesu premanu chaatichadam jarigindi. From the past 2-3 months, the people who are working in government hospitals on contract basis has no salaries. So Dr. Thomas Garu went to them and distributed the rice, grocery and vegetables. Sri Murali Krishna, IPS Additional Commissioner, Rajamandri, Rajamandri Government Hospital Superintendent has come to distribute the food along with the man of God, Dr. Thomas Garu. తర్వాత రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో 2-3 నెలలుగా జీతాలు రాక కాంట్రాక్ట్ బేసిస్ మీద పనిచేస్తున్న ఈ కార్మికులకు ఆహార కొరత ఏర్పడిందని తెలిసి డాక్టర్ థామస్ గారు స్వయంగా వెళ్ళి అక్కడ వారికి కావలసిన బియ్యం, కూరగాయలు, ఇతర కిరాణా వస్తువులు పంచిపెట్టడం జరిగింది. వారితో పాటు ఈ కార్యక్రమాన్ని రాజమండ్రి అడిషనల్ కమిషనర్ మురళీకృష్ణ గారు, ఐపీఎస్ మరియు రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ మరియు కొంతమంది వైద్య సిబ్బందుల ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం ఎంతో దేవునికి మహిమార్థమై జరిగింది. ఫుడ్ వాజ్ డిస్ట్రిబ్యూటెడ్ టు ద ట్రాన్స్జెండర్స్ యాజ్ వెల్. ఒకానొక పర్యాయంలో కేవలం డైలీ బయటకు వెళ్ళి భిక్షం ఎత్తి తమకు తామే పోషించుకుంటున్న బృహణులు ఎవరైతే ఉన్నారో వారి దగ్గరకు వెళ్ళి వారికి కూడా ఆహారాన్ని థామస్ గారు మరియు టీమ్ మెంబర్స్ ఆహారం పంచిపెట్టడం జరిగింది. అక్నాలెజింగ్ ది సర్వీసెస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పోలీస్,
Dr. Thomas Karu, the man of God, distributed refreshment kits by the hands of Rajahmundry MP Bharat Karu, Rauta Surya Prakash, ex-MLA. Prati roju, day and night, Bhadrata Koraku, ee lockdown aina time lo, tana pranani kuda lekka cheyakunda, doctors tho paatu, police sibbandini kuda gurtinchi, Andhra Pradesh police varu ento samanvayam paatinchalani, prajalaku oka friend ga snehituduga pani cheyalani, varini prosahinchalane uddeshanto, Rajahmundry MP Margani Bharat gari samakshamlo, mariyu Raut Surya Prakash gari samakshamlo, variki refreshment gifts panchipettadam jarigindi. And also we provided hat to protect the police from the scorching sun. అలాగే ఎండలో నిలబడుతున్నారని గుర్తించి వారికి ఒక మంచి క్యాప్ని కూడా పంచిపెట్టడం జరిగింది. అండ్ ఫినాన్షియల్ ఎయిడ్ హ్యాస్ బీన్ గివెన్ టు ద పూర్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్ టు ఫీడ్ దే ఫ్యామిలీస్ అండ్ ఫుడ్ కిట్ హ్యాస్ బీన్ డిస్ట్రిబ్యూటెడ్ ద పీపుల్ టు ద పీపుల్ ఇన్ కాటవరం. కొంతమంది పేద సేవకులకు పోషించబడటం కష్టమైన వారికి ధన సహాయం చేయడం కూడా జరిగింది. అలాగే దహించు అగ్ని రివైవల్ సెంటర్ ఉన్న రాజమండ్రి ప్రక్కన ఈ కాటవరంలో కూడా ప్రజల యొక్క బాధను చూచి ఆహారం, నిత్యావసరాల వస్తువులు పంచిపెట్టడం జరిగింది. ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేయాలని మరియు మీరు ప్రార్థించండి. దిస్ న్యూస్ హ్యాస్ బీన్ టెలికాస్టెడ్ ఇన్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ బ్రాట్ గ్లోరీ టు గాడ్. ఇటువంటి పనులన్నింటినీ గుర్తించి ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలో వార్తలు రావడం ద్వారా దేవుని నామానికి ఎంతో మహిమ కలిగింది. దేవునికే మహిమ కలుగునుగాక. హియర్ వి ప్రెజెంట్ ద రెస్పాన్స్ ఆఫ్ ద పీపుల్. వాచ్ అండ్ బి బ్లెస్డ్. ఇక తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో దహించి అగ్ని మినిస్ట్రీస్ డాక్టర్ థామస్, శిబ థామస్ పేదలకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక రాజానగరం ఎమ్మెల్యే జకంపోటి రాజా పాల్గొని సరుకులు పంపిణీ చేశారు. ప్రతిరోజు 400 కుటుంబాలకు అన్నదానం చేస్తున్నట్లు థామస్ తెలిపారు. పోలీస్ డిపార్ట్మెంట్కి ఎవరైతే ఎండలో ఉండి వీళ్ళంతా కూడా సహాయక చర్యలు ఇవన్నీ కూడా చేస్తున్నారో పోలీస్ డిపార్ట్మెంట్ వారికి దహించు అగ్ని పాస్టర్ థామస్ గారు ఆధ్వర్యంలో వీరందరికీ కూడా జ్యూస్, వాటర్ బాటిల్, బిస్కెట్ ప్యాకెట్స్ ఇవన్నీ కూడా పంచడం జరుగుతుంది. ఇలాంటి సేవా కార్యక్రమాల్లో మరిన్ని ఆర్గనైజేషన్స్ ముందుకు వచ్చి ఎవరైతే నీడీ ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఆదుకోవాల్సిందిగా అందరికీ కూడా విజ్ఞప్తి. దహించు అగ్ని ఇంటర్నేషనల్ మినిస్టీరియస్ డాక్టర్ థామస్, డాక్టర్ శివ థామస్ గారు రాజమండ్రిలోను అత్యద్భుతమైనటువంటి ఈ కరోనా సమయంలో వారు చేస్తున్నటువంటి సేవలకి ఎంతైనా అభినందించదగ్గ విషయం. ఇవాళ మనం చూస్తున్నాం సమాజంలో ఉన్నటువంటి వివిధ వర్గాలు. ఇవాళ డాక్టర్స్ అనేది చాలా ప్రధానం. డాక్టర్కి సంబంధించి వాళ్ళ గ్లౌజులు కానీ, డాక్టర్ గవర్నమెంట్ హాస్పిటల్లో చేసినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి మెటీరియల్ కానీ, అలాగే పోలీసు చాలా ఇవాళ ఈ కరోనా ప్రజలను ఇంత కట్టడి చేసి వాళ్ళల్లో అవేర్నెస్ తీసుకొచ్చి ఒక విధమైనటువంటి క్రమశిక్షణతో పోలీసులు, అటువంటి పోలీసులకు కూడా వాళ్ళకి శానిటైజర్సు, గ్లౌజెస్, వాళ్ళ రక్షణకు సంబంధించినటువంటి ఇచ్చినటువంటి విషయాలు కానివ్వండి. అలాగే వివిధ ప్రాంతాల్లో ఇవాళ చాలా ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో ఈ మనకు అనుకోని దురదృష్టం ఏంటంటే రెడ్ జోన్గా ప్రకటించినటువంటి ప్రాంతాలు చాలా ఏర్పడుతుంటే మరి ఇవాళ డాక్టర్ థామస్ గారు ఆయన ఆ ప్రాంతాలకు వెళ్ళి ఫుడ్ రిలీఫ్ కానీ వివిధ విధములైనటువంటి రిలీఫ్లు ఇవ్వడం అనేది నిజంగా చాలా అభినందించదగ్గ విషయం. డ్యూటీలో ఉన్న పోలీసులకి ఈ మాస్కులు కానీ, శానిటైజర్స్, అలాగే వాటర్ బాటిల్స్, అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి వివిధ కార్యక్రమాలు చేస్తూ రాజమండ్రిలో దహించు అగ్ని అందరికన్నా ముందుగా ఉంటూ రాజమండ్రిలో మేము ఉన్నాం, మీకు ఏ కష్టం వచ్చినా మేము ప్రేయర్ చేయడమే కాదు, ప్రార్థించే ఇటువంటి పెదవులే కాదు, సహాయం చేసేటప్పుడు కూడా మేము
మరి ఆ లోకరక్ష కూడా ఆదేశించినట్లుగా మేము ప్రతి వారి యొక్క కష్టాల్లో మేము ఉన్నాం అంటూ మరి డాక్టర్ థామస్ శివా థామస్ గారు చేస్తున్నటువంటి సేవలకి ప్రైజ్ లార్డ్ భగవంతుడు వారికి మరింత శక్తినిచ్చి మరి వారు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా వారు అద్భుతమైన సేవలు చేశారు. చక్కగా ఎంతోమందికి ప్రార్థనలు చేసి ఎంతవరకు స్వస్థ చేకూర్చినటువంటి వారి కుటుంబం మరి రాబోయే రోజుల్లో ఇంకా మా భగవంతుని యొక్క ఆశీర్వచనాలతో మరిన్ని సేవా కార్యక్రమాలకు ముందుకు రావాలని చెప్పి వారిని ఆ లోకరక్షకుడు జీసస్ క్రీస్తు వారిని సంపూర్ణంగా ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ ప్రైస్ లార్డ్. ఈ కరోనా వైరస్ని అరికట్టే క్రమంలో పోలీస్ వాళ్ళు ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు ఉద్యోగాలు చేస్తూనే ఉన్నారు. వాళ్ళకి ఇరోధికంగా కొంచెం ఎంకరేజ్మెంట్ ఇవ్వడం కోసం అని చెప్పి దహించి అగ్ని సంస్థ నుంచి నిన్న వాటర్ బాటిల్స్, జ్యూస్ ఇలాంటి స్నాక్స్ అది అందించడం జరిగింది. అలాగే ఈరోజు కూడాను ఎండలో నుంచి నిలబడి ఉద్యోగం చేసే సిబ్బంది కోసం అని చెప్పేసి క్యాప్లు, వైట్ క్యాప్లు అనేవి దగ్గర దగ్గరగా 150 క్యాప్లు ఈ దహించి అగ్ని సంస్థ నుంచి పాస్టర్ గారు థామస్ గారు ఇవ్వటం జరిగింది. వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ భయంకరమైన విపత్తు వైరస్ వల్ల ఇబ్బందులు పడుతున్న టైంలో దహించు అగ్ని సంస్థ నుండి మంచి మనసు, మంచి జాలి హృదయంతో పాస్టర్ గారు మా యొక్క శానిటేషన్ వారికి, ఈ సెక్యూరిటీ వారికి, గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్న ఈ యొక్క డయాలసిస్, ఈ కొంతమంది డ్రైవర్స్కి ఎస్ఎన్సి ఒక లో క్యాడర్లో చిన్న చిన్నగా ఉద్యోగాలు చేస్తున్న వారందరినీ ఈ దహించు అగ్ని సమస్త వారు, ఆ సేవకులు వారిచ్చిన ప్రేమ, వారిచ్చిన దయ, ఎందుకంటే మేము చాలా ఆనందిస్తున్నాం. ఎందుకంటే ఈ కరువు రోజుల్లో, ఈ ఇబ్బంది కాలంలో మమ్మల్ని, ఈ జీతాలు లేని టైంలో మమ్మల్ని ఆదుకున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మా గవర్నమెంట్ హాస్పిటల్ తరపు నుంచి కూడా మేము ఎంతగానో అభినందిస్తున్నాము. సెక్యూరిటీ వర్కర్లకి, శానిటైజర్ వర్కర్లకి, పెద్ద హాస్పిటల్లో పనిచేస్తున్న వారికి దహించు అగ్ని చర్చ్ తరపున నిత్యావసర సరుకులు, బియ్యం అందజేసినందుకు వారికి కృతజ్ఞతలు. అందరికీ నమస్కారము. ఈ టైంలోనే కరోనా గురించి వల్ల ఇంట్లో కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. మాకు శాలరీలు కట్ట ఏమీ లేవు, కానీ ఈ టైంలోనే బియ్యము, పప్పులు, కాయగూరలు అన్నీ దహించి అగ్ని వాళ్ళు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. సులభ వాళ్ళకి మాకు కూడా ఇచ్చారు, సెక్యూరిటీలందరికీ. వీళ్ళందరికీ కూడా మాకు, మా స్టాఫ్ తరఫు నుండి కూడా చాలా చాలా కృతజ్ఞతలు, చాలా థ్యాంక్స్ కూడా. దహించి అగ్ని చర్చ్ తరపు నుంచి థామస్ గారు, పాస్టర్ గారు చేసిన ఈ సహాయము, ఈ హాస్పిటల్ వారికి శానిటేషను వీళ్ళు చాలా వర్క్ చేస్తున్నారు, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వారు చేసిన సహాయానికి ధన్యవాదములు. దహించి అగ్ని ట్రస్ట్ తరపు నుంచి థామస్ అయ్య గారు మాకు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో సెక్యూరిటీ గార్డ్స్కి, శానిటేషన్ వర్కర్కి, ఓపీ ఐపీ వాళ్ళకి చేసిన సహాయాన్ని బట్టి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి.